అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గత రెండు మూడు రోజుల నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నేను ఎన్ని వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నానో అన్ని వాట్సాప్ గ్రూప్స్లోకి ఒక వీడియో షేర్ అయింది అందులో మీకు తెలిసే ఉంటుంది విషయం మీ దాకా కూడా వీడియో రీచ్ అయిందని నేను అనుకుంటాను ఒక తండ్రి ఆవేదన ఒక కూతురు తనకి నచ్చని పెళ్ళి చేసుకుందని ఆ అమ్మాయికి ఇష్టమైన పెళ్ళి ప్రేమించి లేచిపోయి చేసుకుందని చెప్పి అది తండ్రికి తల్లికి నచ్చక నా కూతురు చచ్చిపోయిందని చెప్పి డైరెక్ట్గా అమ్మాయి ఫ్లెక్సీని పెట్టేసి ఆ అమ్మాయికి తద్దిన మన పినప్రతనం ఏదో సంథింగ్ ఏదో ఏర్పాట్లు చేసినట్టున్నాడు దాని గురించి ఆయన మాట్లాడుతూ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది విపరీతమైన భారీ స్పందన అది మంచి అవ్వచ్చు చెడవ్వచ్చు మిక్స్డ్ టాక్ ఉంది నేను కూడా ఎక్కడ చూసినా అది ఇన్స్టా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబు ట్విట్టర్ అన్నీ ఇక్కడ లేదు అక్కడ లేదని కాదు అన్ని చోట్ల ఉంది అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ఎక్కువ కనపడుతుంది కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం తండ్రి వైపు ఉన్నారు ఎందుకు నాకు తెలీదు ఇది ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిందంట ఈ ఘటన అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడంతో కూతురు చనిపోయిందంటూ తన ఆవేదనను ఫ్లెక్సీ ద్వారా తెలిపిన తండ్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన ఈ వీడియో మీరంతా చూసే ఉంటారు చది అమ్మనారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ బిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యనారా అమ్మారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతక అన్యాయం చేయకూర్రి అవ్వలారా ఇలారా దండం పెడితే కాలు ఈ అమ్మాయి పేరు పాపం చిలువేరి అనూష్ణ అంట బీటెక్ ఫస్ట్ ఇయరు టూ థౌజండ్ సిక్స్లో బాగున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మ్యారేజ్ అయింది మేజర్ అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ ఈ అమ్మాయి మీద ఇట్లా పెట్టడం మీద కొంతమంది ఏమో అమ్మాయి మీద సానుభూతి చూపెడతా ఉన్నారు అమ్మాయి పాపం తనకు నచ్చిన పెళ్ళి చేసుకోవడము తప్పే ఉందని చెప్పి దానికి పేరెంట్స్ ఇట్లా చేస్తారా మరీ వీళ్ళు పేరెంట్ లా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అసలు ఏ కూతురికి కానీ ఏ కొడుక్కి కానీ ఇలా ఉండకూడదు అని అంటున్నారు ఎట్ ఏ టైము ఆ తండ్రి ఆవేదనను చూడండి ఆ తల్లిదండ్రులు పడే బాధను చూడండి వాళ్లకు ధైర్యం చెప్పాలి ఇలాంటి టైంలో కూతురు ఇలా చేయకూడదు దానికి బలుపు పొగరు అది ఇది అని చెప్పి అమ్మాయిని తిడతా ఉంది గమ్మత్తు ఏంటంటే నేను చాలా విషయం చాలా సందర్భాల్లో ఇట్లా అఫేర్ల విషయం కానీ పెళ్ళిళ్ళు ప్రేమలు వెళ్ళేసిపోవడాలు విడాకులు అవ్వడాలు ఎక్కడికి వచ్చినా నేను మగాన్నే సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన కానీ ఈసారి మాత్రం నాకు అమ్మాయి వైపు స్టాండ్ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి మేజరు ఇక్కడ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే నేను కాదన్ను ఉండే ఉంటుంది బట్ అంత నిజంగా ప్రేమ ఉంటే బీటెక్ చదివిస్తూ ఉన్నారు ఆ అమ్మాయితోటి ఏదో సందర్భం ఇప్పుడు గబుక్కున అమ్మాయి అంటే డైరెక్ట్గా చప్పబెట్టకుండా నాన్న నేను బడికే పోతాను నాన్న నేను బడికే పోతాను బడికి తప్ప ఎడు అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళని నమ్మించి అసలు గింత కూడా డౌట్ రాకుండా ఒక అబ్బాయితో మాట్లాడుతుంది లేకపోతే ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది తొందరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారన్న సంకేతం ఈ తల్లిదండ్రులకి రాలేదు అంటే నాకైతే నమ్మకు ఖచ్చితంగా ఏదో రూపంలో ఆ అమ్మాయికి సంబంధించి ఆ అబ్బాయికి మధ్యలో ఉన్న అఫైర్ గురించి తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది తెలుస్తుంది అంత ఏ తల్లిదండ్రులకైనా తెలుస్తుంది తెలిసినప్పుడు నిజంగా వీళ్ళకి అంత ప్రేమ ఉంటే ఒక మాట అమ్మాయి ఇప్పుడు నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయరే కదా నీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటావా లేకపోతే నీకు సంబంధించిన సివిల్ డిపార్ట్మెంట్లో తెచ్చుకుంటావా లేకపోతే ఇంకేమన్నా ప్రైవేట్ జాబ్ తెచ్చుకుంటావా ఇంకేమైనా బ్యాంక్ కోచింగ్కి వెళ్తావా యాజ్ యువర్ అమ్మ నువ్వు మంచిగా సెటిల్ అయిన తర్వాత గొప్పగా నువ్వు ఏ అబ్బాయిని అయితే ఇష్టపడతానో ఆ అబ్బాయిని తీసుకొచ్చి అందరి సమక్షంలో గ్రాండ్గా పెళ్ళి చేసి మేము నీకు సహకరిస్తామని చెప్పి వీళ్ళ పేరెంట్లు మాట్లాడచ్చు నిజం కూతురు మీద అంత ప్రేమ ఉంటే ఎందుకంటే కూతురికి ఒక ఒక స్వేచ్ఛ ఉంది ఎవరికి అని ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల లోప అమ్మాయి అని చేసిందంటే తెలియక చేసింది అనుకోవచ్చు పద్దెనిమిది తర్వాత కూడా చేసిందంటే కొంత అమ్మాయికి ఆలోచన ఉంది బిటెక్ చదువుతుందంటే నాట్ ఏ జోక్ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది మళ్ళీ తిరిగి వస్తుంది అంటే అది అమ్మాయి కర్మ అంతే అలా అని వెయిట్ చేయడం తప్పితే ఇట్లా ఫోటోలు బయటికి తీసుకొచ్చి పిండాలు పెట్టడం చచ్చిపోయిందని ఫ్లెక్సీలు పెట్టడం ఇది నేను తప్పంటాను హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా చేయడం తప్పు ఒకవేళ ఆ అమ్మాయి తల్లిదండ్రుల మాటిని చక్కగా చదువుకొని ఒకవేళ ఆ అబ్బాయిని మర్చిపోయి మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చూసిన మ్యారేజో లేకపోతే ఆ అమ్మాయికి ఇంకా వేరే సో అండ్ సో ఆ జాబ్ పర్పస్లో ఎవరైనా నచ్చిన అబ్బాయి దొరికితే ఓ పాతికేళ్ళ తర్వాత ఆ అమ్మాయికి నచ్చిన పెళ్ళి చేసుకుంటే అది యాక్సెప్టెడే కదా అని చెప్పి చాలామంది కామెంట్లు రాస్తూ ఉన్నారు కానీ ఇదే కామెంట్లు రాసే వర్గం ఏదైతే ఉందో వాళ్ళే అంటారు రేపొద్దున ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరినైతే ఏ అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుందో ఆ అబ్బాయిని వదిలేసి తల్లిదండ్రుల మాటిని బీటెక్ చదువుకుంటూ ఆ అబ్బాయికి నో చెప్పి దూరం పెడితే ఆ అబ్బాయి బయటకు వచ్చి విషయం మాట్లాడితే వాడిని మోసం చేసింది వాడిని మోసం చేసింది అని రేపు పొద్దున ఈ అమ్మాయిని మనమే భదనం చేసేవాళ్ళం ఇది కూడా ఒక పాయింటే ఆ అమ్మాయి నచ్చిన అబ్బాయితో వెళ్ళినా మనమే కామెంట్ చేస్తాను ఒకవేళ అబ్బాయిని వదిలేసి తల్లిదండ్రుల వైపు స్టాండ్ తీసుకున్నా కూడా పొద్దున అమ్మాయిని మనమే కామెంట్ చేస్తాం ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి పిల్లలు అంటాం లేకపోతే ఇంకేం సినిమాలు ఉన్నాయి సినిమాలు టైం గుర్తొస్తావు ఇలాంటివి చాలా ఉంటాయి అలాంటి అమ్మాయి అని చెప్పి రేపు పొద్దున మనమే కామెంట్ చేస్తాం కదా మళ్ళీ రాధిక లాంటి అమ్మాయి అంటాం రాధిక స్క్వేర్ అంటాం టిల్లు జీడే డీజే టిల్లు అంటాం ఎన్నో అంటాం మనం అమ్మాయిని కామెంట్లు చేసుకుంటాం మళ్ళీ ఇప్పటి వరకు నాకు అనిపించింది ఏంటంటే అమ్మాయికి నచ్చిన నచ్చిన పిల్ల అమ్మాయి చేసుకుంది మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఎన్నో కళలు కంటారు కదా పిల్లల కోసం పిల్లలు వాళ్ళ పెళ్ళిని ఇంత గ్రాండ్ చేయాలి ఆ అమ్మాయిని ఇంత గొప్ప ఇంట్లోకి సంబంధం చూసి మాట్లాడాలని చెప్పి వాళ్ళు కూడా చిన్నప్పటి ఎన్నో కళలు కంటారు అంటే మీకు కళలు ఉన్నట్టే మీ పిల్లలకి కూడా ఉంటాయి మీరు ఎంత గొప్పగా మీ అమ్మాయి పెళ్ళి చేద్దాం అనుకుంటారో అంతే గొప్పగా మీ అమ్మాయికి నచ్చిన అబ్బాయితో జీవించాలని ఆ అమ్మాయి కూడా కళలు కంటది కాబట్టి వాళ్ళ కళల కోసం మీ కళల్ని వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళ కళల్ని చంపేసుకొని తల్లిదండ్రులుగా మేం చెప్పిందే చేయాలి మేము నిజంగా తల్లిదండ్రులు చేసిన మ్యారేజ్లు ఫెయిల్ అయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఎట్ ఏ టైము ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ కూడా విడిపోయిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి సో ఇక్కడ ఎవరు ఎవరి భవిష్యత్తుని ఎవరు అంచనా వేయలేరు నాకు తెలిసినంతవరకు అయితే మున్ముందు జరగబోయేదాన్ని పసిగట్టేంత శక్తి మీద శవడికి లేదు ఈ టైంలో అమ్మాయికి అబ్బాయి కావాలనిపించింది ఆ సందర్భాన్ని వీళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు జింత ఇంత అనుమానం వస్తే బీటెక్ చదివే అమ్మాయి ఒక ఫోన్ వా అరే ఏదో కమ్యూనికేషన్ దొరుకుద్ది వాళ్ళ మధ్యలో ఏదో సాగుతుందని తెలిసిపోతుంది తెలవకుండా ఉంటుందని అయితే ఎవరు చెప్పకండి ప్లీజ్ ఎందుకంటే ఒక ఫ్రెండ్ చెప్పడమో వాళ్ళ ఫ్రెండ్ మ్యూచువల్స్ ఏదో ఒకటి ఎంక్వైరీ ఆరా తీస్తారు కదా అమ్మాయి అంటే అంత ఆశమాచి కాదు కదా ఒక అబ్బాయి మేము ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం గబుక్కున ఏదన్నా ఊరికెళ్తే ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిలోకి వెళ్తే పోయినవా ఉన్నావా ఏం చెప్తాను అని చెప్పి మగోని నేను కానీ మామ నాకు సార్లు ఫోన్ చేస్తుంది మరి అలాంటిది ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది వాళ్ళ పేరెంట్లు అమ్మాయిని ఆరా అమ్మాయితో మాట్లాడకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయకుండా అమ్మాయి బాగా చదువుతుందా ఎట్లుంది ఏంటి పరిస్థితి అని కాలేజీలో లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో వాళ్ళ హాస్టల్ గదుల్లో అడగకుండా ఆరా ఉంటారా ఉండరు కదా సో వీళ్ళకి తెలిసే ఉంటుంది బట్ వీళ్ళు ఆ అమ్మాయిని కమ్యూనికేట్ చేసే విధానం అమ్మాయితో తీయగా మాట్లాడచ్చు ఉంది నీకు నచ్చింది కదా అబ్బాయి సరే చేస్తాం ముందైతే బీటెక్ కంప్లీట్ చేయి తర్వాత ఆ అబ్బాయి ఏం చదువుతాడు ఆ అబ్బాయి సరే ఆ అబ్బాయి చదువుతాడా చదవట్లేడా నీ క్లాస్మేటా లేకపోతే నీకు ఎక్కడ పరిచయం సరే ఏదేమైనా ఆ అబ్బాయిని కూడా ఏదో ఒకటి సరే అబ్బాయికి చదువు రాకపోతే ఆ అబ్బాయికి అంత ఏం లేకపోతే చిన్నపాటి ఏదో ఒక పని చేయమని ఖాళీగా బేవర్స్ లాగా మాత్రం తిరక్క అని చెప్పు ఏదో ఒక పని అబ్బాయి చేయమను ఎట్ ఏ టైం నువ్వు కూడా బాగా సెటిల్ అవ్వు అయిన తర్వాత మీ ఇద్దరికి పిలిచి పెళ్లి అమ్మా నో డౌట్ ఇందులో అని చెప్పి అమ్మాయికి మీరు కూసింత ధైర్యాన్ని కలగ ఎత్తే ఇట్లా అట్లా లేచిపోయి బ్యాచ్లన్నీ అయిపోతాయి మీ భయంతో లేచిపోతారు మీరు ఒప్పుకోరేమో అన్న భయం ఎందుకంటే ముందు నుంచి అట్లా కలగ చేయకుండా వాళ్ళతో ప్రేమగా పిల్లలతో ప్రేమగా మాట్లాడండి వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వండి ఏంటమ్మా ఏంటి విశేషాలు ఏంటి విషయాలు ఏమైనా పెళ్ళి చేయమంటావా లేకపోతే ఎవరైనా నచ్చిన అబ్బాయి ఉన్నారా ఎవరైనా మాట్లాడండి తల్లితో తండ్రితో ఎవరికో ఒకరి దగ్గర ఓపెన్ అవుతారు కదా తల్లి కాకపోతే తండ్రి తండ్రి కాబట్టి తల్లి ఎక్కువ అయితే తండ్రి దగ్గర ఓపెన్ అవుతారు అమ్మాయిలు పెడతారు కదా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి మరి నిజంగా మీరు ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మీ డాడీకే చెప్పవచ్చు కదా మీ డాడీకి మీరు యువరాని కదా సో మీ డాడీ మీకు కింగ్ కదా ప్రిన్స్ కదా మీ డాడీ మీకు సారీ ప్రిన్స్ అంటే మళ్ళీ అబ్బాయి కింద పోతాడు ప్రిన్స్ కాదు ఓకే ఒక కింగ్ అని అలాంటి మీ రాజుకే మీరు చెప్పవచ్చు కదా నాన్న ఈ అబ్బాయిని నేను ఇష్టపడతాను నాన్న అని మీరైనా ఓపెన్ అవ్వచ్చు లేకపోతే తల్లిదండ్రులు మీరైనా పిల్లల్ని అర్థం చేసుకొని మరి ఏదో ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా ఏమన్నా లవ్వా మరి ఏంటి అబ్బాయి విషయం ఏందని చెప్పి క్యాజువల్గా మాట్లాడండి పోయేదేముంది ఇట్లాడి చేస్తే నరుకుతా అటలు వేసిపోయిందట ఇటలు వేసిపోయిందట ఎవరో జరిగిందని మీ ఇంట్లోకి తీసుకొచ్చి మీరు ఇంకా భయం భయం ఇస్తూ ఉంటే ఊరిని అమ్మ అదవతో చేసిన దానికే మా ఇంట్లో ఇంతరా తర్వాత అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తానంటే నన్ను ఇంక ఇంట్లోకి వెళ్ళి తరిమిత్రేమో అన్న భయంతో వాళ్ళు ఏం కొంతమంది ఆ ప్రేమను కట్ చేసి బుద్ధిగా చదువుకుంటారు ఇంకొంతమంది ఆ ప్రేమను వ్యక్తపరచకుండా తెలితే ఎక్కడికి అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకెంత పరుగుపోద్ది అనేది ఆలోచించరు వాళ్ళు బట్ మీ కళ్ళ ముందు లేకుండా మీ మాట వినకుండా మీ టార్చర్ వాళ్ళు భరించలేక వాళ్ళు దూరం వెళ్ళిపోతారు అంతే మిగతా సంగతి మిగతా తర్వాత సంగతి తర్వాత ఎట్టైతే అట్టైంది అయింది సో ఇక లోపం నా దగ్గర నాకైతే ఇద్దరి దగ్గర కనపడుతుంది బట్ ఈ విషయంలో ఈ పర్టికులర్ విషయంలో మాత్రం అమ్మాయికి నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోయింది తప్పేం లేదు పేరెంట్లు మాత్రం అట్లా ఫోటోలు బయట పెట్టి చనిపోయిందన్న ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా రాంగ్ చాలా చాలా రాంగ్ ఎందుకంటే వాళ్ళకు నచ్చిన పార్ట్నర్ని చూస్ చేసుకునే హక్కు ఉంది దాన్ని వాళ్ళ హక్కుల్ని మనం కాలు రాసే శక్తి ఎవరికీ లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఆ పిల్లకి అవకాశం ఉంది ఆ అబ్బాయికి అవకాశం ఉంది అతని పార్ట్నర్ ఎవరు అతని ఎవరిని పెళ్ళి చేసుకోవచ్చు అనే రైట్ వాళ్ళకు ఉంది చేసుకొని ఇవ్వండి పోయేది ఏముంది మీకేం పోతుంది నష్టం అవునబ్బాయి వాళ్ళకి నచ్చింది చేసుకున్నారు నిజంగా చుట్టుపక్కల వాళ్ళు బాధపడతారు చుట్టుపక్కల వాళ్ళు మా పరుగు పోతుంది మమ్మల్ని అవమానపడతారు మమ్మల్ని ఆ బంధువుల దగ్గరికి చుట్టాల దగ్గర మేము పోలేకపోతున్నాం అన్నప్పుడు ఒక్క మాట మీ పెళ్ళోడితోటి ఎరా నాన్న పెళ్ళిడు వచ్చింది మరి పెళ్ళి చేసుకుంటావా ఎర్రనా నువ్వు అమ్మాయితో తిరుగుతున్నాడు మరి ఏంది విషయం లవ్వా మరి ఉంటే చెప్పరా బాబు పెళ్ళే చేసేస్తాం మరి అని చెప్పి ఆ అబ్బాయితో మీరు తీయగా మాట్లాడితే ఓపెన్ అయిపోతాడు కదా మీ చేతుల మీద జరుగుద్ది కదా వాళ్ళు లేచిపోకుండా సో బట్ ఇన్ ఫ్యూచర్ మాత్రం డెఫినెట్గా చెప్తాను ఇది జరుగుతూనే ఉంటుంది దీన్ని మాత్రం ఎవడా ఆపలేడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకోవడం ఇంట్లో పేరెంట్స్ మెచ్యురుడ్గా లేనంత కాలం పిల్లలు వీళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవడం సహజం సాధారణం నాకు తెలిసినంతవరకు అయితే కాబట్టి దీనికి ఇప్పటికైనా చెక్ పెట్టేసి పిల్లలతో ప్రేమగా ఉంటే మంచిది థ్యాంక్ యూ జయ